नमस्ते एक न्यूज़ को स्वागत है नेन माला मण्यम मुंदका हेडलाइंस स्थानिक एन्निकल पै अधिकारलकु दिशा निर्देशम वीडियो कॉन्फ्रेंस लो पाल्गुन्ना इलेक्शन कमिश्नर इंदिरा कॉलनी वासलकु महद्दश अन्नी वसतुलु कल्पिस्तामन्ना विजय साई వెల్లువెత్తిన నిరసన సెగలు ధరలు నియంత్రించాలన్న టీడీపీ నేతలు ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీల డిమాండ్ గంజాయి రవాణా ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏసీపీ ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులతో పంచాయతీ ఎన్నికలపై మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు స్థానిక ఎన్నికలలో పాటించవలసిన నియమాలపై దిశానిర్దేశం చేశారు విశాఖ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి వినయచంద్ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా జిల్లా ఎస్పీ బి కృష్ణారావు జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి పి అరుణ్ బాబు ఆర్ గోవిందరావు జెడ్పీ సీఈఓ నాగార్జున సాగర్ డిపిఓ కృష్ణకుమారి డిఆర్డీఏ పిడి విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తున్నారు దీనిలో భాగంగా రైల్వే న్యూ కాలనీ వద్ద ఇందిరానగర్ కాలనీలో ఎంపీ విజయసాయిరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు నగరవాసులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే లక్ష్యమన్నారు ఇందిరానగర్ కాలనీలో ఉన్న 76 నివాసాలకు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో అందరికీ పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారు అనుభవిస్తున్నటువంటి బాధలు ప్రత్యక్షంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ శాసన సభ్యులు లోక్‌సభ పార్లమెంట్ సభ్యులు నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా యొక్క అభ్యర్థి లీలావతి గారు మా సిటీ ప్రెసిడెంట్ అందరూ గురువులు గారు అందరూ కూడా ఈ రోజు రమణమూర్తి గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా చూసి ఆకలింపు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఎక్కడ కూడా ఏ ఒక్కరు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఉండాలి తినేదానికి తిండి ఉండాలి కట్టుకునేదానికి బట్టలు ఉండాలి కనీస వసతులకు అన్ని ఎటువంటి అంతరాయం ఉండకూడదు ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు ఉండాలి అన్నటువంటి ఒక ధ్యేయంతో ఈ రోజు మన ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు మేము ఇందిరా కాలనీని ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం ఈ కాలనీలో ముఖ్యంగా విద్యుత్ సదుపాయం లేదు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నప్పటికీ కూడా లైట్లు లేవు లోపల కరెంట్ అన్నటువంటిది ఇప్పుడే 2 నెలల క్రితం వచ్చింది రోడ్లు లేవు ఇక్కడ డ్రైనేజ్ సదుపాయం లేదు వారు ఈ రోజు రోడ్ల మీద స్నానం చేసేటటువంటి పరిస్థితి రోడ్ల మీదనే లావెటరీ యూస్ చేసుకునేటటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా గత 75 సంవత్సరాలుగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కాలనీ వాసులు ఈ యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నారు వీటినన్నిటిని పరిష్కరిస్తాం డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకుల ధరల పెంపును ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తారు ధరల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలన చేయడం చేతకాలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు జయ 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 జయ
ధరలు అలా పెరుగుతూనే ఉన్నాయి ఈ రోజు సాధారణుడు నడ్డి విరిగేటటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నట్టు ఉండండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ధరలు పెరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ఒక వైఫల్యంగా మేము చెప్తున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి వారు ఈ పరిపాలన సరిగా సాగించడం చేత కాక ఇక ధరలు కంట్రోల్ చేయక ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తారు తప్ప ఏ కోసానో కూడా ఇక ధరలు సామాన్యుడికి అవసరమైనటువంటి వస్తుంది వారు కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అంటే నిత్యావసర వస్తువులు పెంచవు మేము అన్నీ కూడా సకలంగా పరిపాలన చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిత్యావసర వస్తువులు తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి ఇంకోసారి ఇంకోసారి చూస్తే ఒక సామాన్యుడు ఒక నడ్డి విరగొట్టినట్టు నిత్యావసర వస్తువులు పెరుగుడు వల్ల ఒకసారి చూస్తే ఉపాధి అవకాశాలు లేక ప్రతి నెల 500 నుంచి 1000 రూపాయలు ప్రతి సామాన్యుడి మీద భారం పడేటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఈ రేట్లు తగ్గించాలి లేని పక్షంలో మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా తీవ్రస్థాయి చేసుకెళ్తామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో డిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు నాగశేషు తులసి మాట్లాడారు అంగన్వాడీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని కోరారు పెండింగ్ బిల్లులు భవనాల అద్దెలు చెల్లించాలన్నారు రాజకీయ నాయకులు సచివాలయ ఉద్యోగుల నుంచి వేధింపులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు కార్మికులకు వ్యవసాయాలకు విధానాలు వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు పనితీరు విధానాలని అమలు చేస్తున్నారు ఇది మా అంగన్వాడీలకి కూడా నష్టదాయకమైన విధానాలను అమలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కేంద్రం నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుంది ఈ నూతన విద్యా విధానంలోని 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇంగ్లీష్ విద్య నేర్పించమంటున్నారు ఇంగ్లీష్ విద్య నేర్పించడానికి మాకేం అభ్యంతరం కాదు అయితే ఈరోజు ఐసిడిఎస్ని ఏదైతే లక్ష్యంతో స్థాపించారో ఆ లక్ష్యానికి తూట్లు పడిచే విధంగా ఈ నూతన విద్యా విధానం అనేది ఉన్నది ఎందుకంటే ఐసిడిఎస్లోని గర్భిణీ బాలింతలు 7 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి అనేక సేవలు అందిస్తున్నాము ఈ సేవలన్నీ కూడా ఈ నూతన విద్యా విధానం వల్ల కుంటుపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇందులో భాగంగానే ఈరోజు పీడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించిన తర్వాతే మా సంక్షేమ పథకాలన్నీ తొలగించాలి తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా సంక్షేమ పథకాలు తొలగించడానికి వీల్లేదని మేము చెప్తున్నాము ఈరోజు ఇక్కడికి మేము కొన్ని డిమాండ్స్ తోటి అంగన్వాడీ మొత్తం జిల్లా మొత్తం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వచ్చాము ఈరోజు మా డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగులు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో మాకు వేతనాలను కల్పించి వేతనాలు పెంచాలి బడ్జెట్లలోని నిధులను పెంచాలి తర్వాత మాకు బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ 3 లక్షల రూపాయలు ఇవ్వగా మాకు ఇప్పుడు ఇస్తున్న వేతనంలో సగం వేతన పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అంగన్వాడీలకు వర్తింపజేయాలని చెప్పేసి డిమాండు నూతన విద్యా విధానంలో ఇప్పుడు ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అనే ఇప్పుడు పెట్టడం జరిగింది ఆ మెయిన్ ఆ ప్రీ ప్రైమరీ అనేది ఇంగ్లీష్ మీడియంకు ధీటుగా పెట్టడం జరిగింది దీనివల్ల మా అంగన్వాడీలకు మేము చేయాల్సిన సేవలు ఉద్దేశాలు ఏ సేవలు ఏ ఉద్దేశాలతో అయితే అంగన్వాడీ పెట్టారో అవన్నీ కూడా ప్రక్కదోవ పట్టి ఈ ఇంగ్లీష్ మీడియంకి పరిమితం అయ్యేటట్లుంది అసలు మేము ఏ సేవలు కూడా పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాము అందువల్ల ఈ డిమాండ్స్ అన్ని ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింప చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్తో ఈరోజు జిల్లా మొత్తంగాను ఇక్కడికి మేము హాజరు కావడం జరిగింది ఈ డిమాండ్ నగరంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాని సౌండ్ పొల్యూషన్ హారన్స్ అమ్ముతున్న వారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీలు ప్రేమ్ కాజల్ హర్షిత వివరించారు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠా రవి నాగరాజు జగదీష్లను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
లీలామహల్ సెంటర్లో ఆటోమొబైల్ షాపుల్లో భీకరంగా ధ్వనిని వెదజల్లే సౌండ్ పొల్యూషన్ హారన్స్ విక్రయించే షాపుల వద్ద నుంచి అధిక సంఖ్యలో హారన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మన కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి కూడా ఇది ఇన్ఫో వాస్ అంతా కలిపి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. వడ్డాది కరుణ తేజ అలాగే బొడ్డు రవికుమార్ వీళ్ళిద్దరి సమక్షంలో ఒక 12 kgs గాంజాని అలాగే 2 సెల్ ఫోన్స్ ఒక 2 బైక్స్ని సీజ్ చేసి 28/21 అని 20B NDPS యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే నిన్న పిఎం పాలెంలో కూడా గాంజా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం సర్ప్రైజ్ రైడ్స్ చేస్తూ పిఎం పాలెం లిమిట్స్లో కూడా 45/2021 అని 27A&B NDPS యాక్ట్ కట్టడం జరిగింది. ఇందులో ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు, పెద్దిన రవి, బెల్లంగి జగదీష్ అలాగే అంబని నాగార్జున అని. వీళ్ళ ముగ్గురిని కూడా 45/21లో కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. మోటార్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హారన్స్ కొన్ని యాంప్లిఫై చేయడం జరుగుతుంది. అటువంటి యాంప్లిఫై చేయడానికి సంబంధించి హారన్స్ ఎటువంటి షాప్స్లో ఉంటున్నాయో మేము రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వెళ్ళి కొన్ని షాప్స్ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయడంలో కొన్ని మీకు ఈ ముందర కనిపిస్తున్న ఈ హారన్స్ కొన్ని మాకు ఇదైనాయి. వీటిలల్లో మాకు ఇప్పటి వరకు 2 షాప్స్ మేము రైడ్ చేయడంతో 3 మెంబర్స్ దొరికారు. ఇరావత్ మనీష్, మొహమ్మద్ గౌస్, ఉమ్మడి కుమారి అని. సో వీళ్ళకి సంబంధించిన షాప్స్లో ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ హారన్స్ దొరికినాయి. ఒక డిజిటల్ హారన్ మ్యాజిక్ 18 అని అలాంటివి, తర్వాత డాగ్ హారన్, పైప్ హారన్. సో ఇవి ఏం చేస్తున్నారు అంటే ఉన్న హారన్స్ని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్బిల్ట్ హారన్స్ని తీసేసి ఇవి రిప్లేస్ వీటితో రిప్లేస్ చేస్తున్నారు. వీటిని రిప్లేస్ చేయడం వల్ల హారన్స్ వాటికి ఉన్న డెసిబల్స్ కన్నా కూడా బాగా యాంప్లిఫై అయ్యి ఎక్కువ సౌండ్తో వినిపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కేసెస్ పెట్టి అందులో ఐపీసీ 290-268 సెక్షన్స్ వేయడం జరిగింది. జరగనున్న స్థానిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాస్ ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు జీవీఎంసీ ఎన్నికల్లో కూడా 90% వైసీపీ మద్దతుదారులు గెలుపొందనున్నారని జోస్యం చెప్పారు. ఏ రోజు కూడా ఎన్నికలకి భయపడేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఏదైతే మేము కోర్టులో కొంతకాలం మేము పోరాటం చేశామో అది కూడా ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్యమే ధ్యేయంగా ఇవాళ మేము కోర్టులో కూడా కాస్త సమయం కావాలి అని చెప్పి అడిగాం. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసే వరకు సమయం కావాలని అడిగాం. కానీ ఏ రోజు కూడా వెనకడుగు వేయడమో భయపడేటువంటి పరిస్థితుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక మ్యాండేటరీ సుమారుగా 80% సీట్లు, 50% పైచిలకు ఓట్లతో, 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా అవినీతి అన్నటువంటి దానికి ఆస్కారం లేకుండా ఒక వాలంటరీ వ్యవస్థని, సచివాలయం వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇటువంటి సమయంలో భయపడాల్సినటువంటి అవసరం అయితే మాకు ఎట్టి పరిస్థితులు లేదు. ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఏదైతే పెందుర్తి నియోజకవర్గంలో 54 పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జీవీఎంసీ ఎన్నికలు కానీ కనీసం 90% వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటిది నేను చాలా గట్టిగా చెప్తున్నా. మళ్ళీ సమావేశం అయినప్పుడు మీరే అడుగుతారు, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట వాస్తవమే అన్నటువంటిది. ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బలంగా ప్రజల గుండెల్లో ఇవాళ నాటుకుపోయి ఉన్నాయి. 100%, ఇవాళ మేము స్థానిక సంస్థల ఎన్నికలకి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మంచి ఈ పర్సంటేజ్తోనే మేము గెలుపుని కూడా సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన కార్లకు ఇవ్వాల్సిన అద్దెలు ఇంకా చెల్లించలేదని, ఇప్పటి స్థానిక సంస్థల ఎన్నికలకు కార్లకు మినహాయింపు ఇవ్వాలని, ముందుగా అద్దె చెల్లించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ ఎన్నికల విధులు చేసిన డ్రైవర్ల ఖాతాల్లో మాత్రమే డబ్బులు వేయాలని విన్నవించారు. చమురు ధరలు విపరీతంగా పెరిగి ఉన్నందున కార్ల అద్దె కూడా పెంచి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్యాబ్ డ్రైవర్లు వర్కర్లు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి సుమారుగా 2000 కార్లని నిర్వాణకు తీసుకున్నారు. కానీ ఈరోజుకి కొద్దిమందికి 500 మంది పై కూడా ఈరోజు అద్దెలు ఈరోజు చెల్లించలేదు. ఇప్పుడేమి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే మళ్ళీ కార్లు తీసుకుంటామని చెప్పేసి ఆర్టీఓ అధికారులు ఎక్కడికెక్కడ కార్లు ఆపి తీసుకుంటా ఉన్నారు. మాకు అభ్యంతరం లేదు. ఈరోజు ఎన్నికల నిర్వహణ కార్లు ఇవ్వడానికి మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్నికల నిర్వహణే కాదు, కరోనా కాలంలో కూడా కష్టకాలంలో కూడా మేమందరం కార్లు నడిపాం. కానీ ఈరోజు మా ప్రాణాలు తెగించి నడిపాం. కానీ ఈరోజు ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా సరే నేటికి ఈరోజు అద్దెలు చెల్లించడం ఒక పక్కన పెడితే ఈరోజు బలవంతంగా కార్లు తీసుకోవడం అనేది ఎక్కడుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందుగానే అద్దెలు చెల్లించాలి. లేని పక్షంలో ఎన్నికలు అయిపోయిన 15 రోజుల్లోపే అద్దెలు చెల్లించాలి. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో ఉన్న డ్రైవర్లందరూ ఇప్పటికే ఫైనాన్సర్ కట్టక లేక ఈరోజు డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నవారు. ఈరోజు ఫైనాన్స్ కానీ ఒక నెల లేట్ అయితే ఈరోజు కార్లు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఒక పక్కన. కానీ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్ డ్రైవర్లు ఉంటుంటే రెండో పక్కనే ఈ రకంగా ఈరోజు అద్దెలు లేటుగా చెల్లించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. జగన్ అన్న ఏమి ఒక పక్కన చెప్తుంది, వాహన మిత్ర అని చెప్పేసి నేను 10,000 ఇచ్చాను మీకు పండగ చేసుకోండి అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నాడు. రెండో పక్కనేమి డీజిల్ ధరలేమి ఈయన ప్రభుత్వం అధికారంలో రాకముందేమి 70 రూపాయలు ఉంటే ఈరోజు 90 రూపాయలు పెంచాడు. రెండో పక్కనేమి ఈరోజు పెనాల్టీలు 100 రూపాయలు ఉండేది 1000 రూపాయలు పెంచాడు. ఒక పక్కనే 10,000 రూపాయలు ఇచ్చి వెనక పక్కనేమి 1,00,000 రూపాయలు ఈరోజు పెనాల్టీల రూపంలో లాగేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్ అన్నకి జబ్దడుచుకుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని జబ్దడుచుకుంది. పెట్రోల్ ధరల్ని ఈరోజు జీవో నెంబర్ 21ని రద్దు చేయాలి. అలా అదే సందర్భంలో ఎన్నికల నిర్వహణకి అయ్యే అద్దెల్ని ముందుగా చెల్లించాలి. లేని పక్షంలో జిల్లా మంత్రి ఇంటి ముట్టడి కూడా చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్లకు పీస్ రేట్ విధానం కాకుండా కనీస వేతనం అమలు చేయాలని ఏపీ మీటర్స్ రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎస్ శివారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ యాజమాన్యాలు మీటర్ రీడర్లను తొలగించే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మీటర్ రీడర్ల శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఎస్డి మోసా పాల్గొన్నారు. ఏమీ లేదు, పీస్ రేట్ తీసి నెలవారు వేతనాలు ఇస్తే సరిపోతుంది, మేమేమి పర్మనెంట్ చేసామని అడగట్లా. పీస్ రేట్ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాం. రానున్న రోజుల్లో స్మార్ట్ మీటర్స్ వస్తాయన్నారు. సో స్మార్ట్ మీటర్స్ కానీ వచ్చినట్టయితే మా పరిస్థితి ఏంటి? ఎండనక వాననక మేము సుమారు రోజుకి ఎలా కాకపోయినా 3,000 నుంచి 4,000 మెట్లు ఎక్కుతూ ఉంటాం. మా ఆరోగ్యం క్షీణిస్తుంది. కొన్ని చోట్ల అయితే పిఎఫ్ఈఎస్ఐ కూడా సక్రమం కట్టట్లా. అలాగే సిఎండి గారు ఒక పీస్ రేటు 3.29 రూపాయలు టౌన్కి, 3.52 రూపాయలు రూరల్కి ఇవ్వాలని చెప్పి ఈపీడీసీఎల్లో, అలాగే ఎస్పీడీసీఎల్లో 3.83 రూపాయలు ఉండేది, దాన్ని 3.60 రూపాయలు కుదించారు. ఈ రేటు ఎక్కడా కూడా సక్రమంగా అమలు చేయటంలా. ఈ విధంగా చూసుకున్నట్టయితే కాంట్రాక్టర్లు సుమారు 1,00,000,000 రూపాయలు దోచుకున్నారు. అలాగే యాజమాన్యం కూడా డోర్ లాక్లు అవ్వట్లేదు, నాన్ అయ్యర్ పోర్ట్ అని చెప్పి మనిషి దగ్గర 400 నుండి 1,000 రూపాయలు కట్ చేస్తున్నారు. ఈ విధంగా తీసుకున్నట్టయితే ప్రతి రీడర్ దగ్గర 10,000 రూపాయలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4,600 మంది మీటర్ రీడర్లు, అంటే సుమారు 4,60,000,000 యాజమాన్య మీటర్ రీడర్ల దగ్గర నేరుగా దోచుకుంది. సో వీళ్ళు ఎంత దోచుకుంటే కాంట్రాక్టర్లు ఇక ఎంత దోచుకుంటున్నారన్నది మేము ప్రశ్నిస్తున్నాం. సో వీటన్నిటికి కూడా సమాధానం కింద సీఎం గారు మాకు చేయాల్సింది ఏంటంటే ఈ పీస్ రేట్ విధానాన్ని, ఈ చాలా దారుణమైనది, పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి మాకు నెలవారు వేతనాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసిన కార్మికులకు ఇవ్వాల్సిన 5,000 రూపాయలు తక్షణమే చెల్లించాలని మిడ్ డే మీల్స్ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి జి వరలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలన్నారు. వర్కర్లు హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, ఉమా, రాము, భూలక్ష్మి, జగ్గమ్మ తదితరులు పాల్గొన్నారు.
మేము ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు వచ్చే వర్షాకాలపు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు స్టార్ట్ చేస్తా ఉంది. ఆ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ని తగ్గిస్తూ వస్తూ ఉంది. కానీ ఈరోజు బడ్జెట్ని పెంచి కనీస వేతనాలు అమలు చేయాలి, పిల్లలకి మంచి భోజనం పెట్టాలంటే మెనో ఛార్జెస్ పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో ఈరోజు మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం. అట్లాగే కనీస వేతనాలు అమలు చేయాలి, దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇంతవరకు లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని చెప్పేసి ఉద్యోగులుగా గుర్తించాలి, రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు ప్రధాన డిమాండ్లతో ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అధికారంలోకి వచ్చే ముందు మీకు వేతనాలు అమలు చేస్తాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం, ప్రతి నెల 1వ తారీఖు మీకు బిల్లులు వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. కరోనా కాలంలో ఇంత నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఈ టైంలో కూడా మాకు 8 నెలల కాలంగా జీతాలు కనీసం వేయలేదు. మా విద్యాశాఖ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు దయా దాక్షిణ్యంతో ఈరోజు మీకు 1000 రూపాయల వేతనం వేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు దయా దాక్షిణ్యంతో మధ్యాహ్న భోజన కార్మికులు బ్రతకడం లేదు. మేము కష్టపడుతూ ఉన్నాం, కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఆ కష్టపడి పనిచేసిన దానికి వేతనాలు మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కరోనా కాలానికి పూర్తి స్థాయిలో వేతనాలు వేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, మహిళలు, పేద మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఇలాంటి మహిళల్ని ఈరోజు అన్యాయంగా ప్రతి పార్టీ మారినప్పుడల్లా కూడా వర్కర్స్ని తీసేయడం జరుగుతూ ఉంది. అలాగే అక్రమ తొలగింపులు కానీ వేధింపులు కానీ లేకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేసే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ కుమార్ అసలమెట కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సాధువులపై దాడులు జరుగుతున్న రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సు ఖండించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. విజయఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. కుల మతాల మధ్య వైరం అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. మంత్రులు వారి హోదాలను, విలువలను మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి అడుగులకి మడుగులెత్తుతున్నారు. ఒక అత్యున్నతమైనటువంటి డీజీపీ కూడా ఆయన సమన్వయాన్ని కోల్పోయి ఆయన తాలూకా ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా పక్కన పెట్టేసి రోజుకొక మాట, పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పోలీసుల ద్వారా మేము అడుగుతున్నాం. మా దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే, దేవాలయాల మీద దాడులు జరుగుతున్న రాముల వారి శిరస్సు ఖండించినటువంటి సంఘటన జరిగినా కూడా రామతీర్థంలో నెల రోజులు జరిగిపోయింది. ఎవరిని మీరు అరెస్ట్ చేశారు రామతీర్థంలో? ఎవరిని దోషులు మీరు పట్టుకున్నారు? నెల రోజులు జరిగినా కనీసం ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వము కానీ పోలీస్ యంత్రాంగము కానీ చేసింది? ఒకసారి ప్రజలకు జవాబుదారితనం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీ అందరూ కూడా ప్రజలకి సేవకులు మాత్రమే. అది మర్చిపోయి మీరేదో ప్రభువులుగా మీరు గొప్పగా కళ్ళ కనకండి. మీరు సేవ చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు కోట్లాది మంది మీకు అవకాశం ఇచ్చారు. పోలీసులు కానివ్వండి, ముఖ్యమంత్రికి కానివ్వండి, ముఖ్యమంత్రి ప్రభుత్వ పెద్దలు ఎవరికి కానివ్వండి, మంత్రులు ఎవరికి కానివ్వండి, ప్రజలు మీకు ఇచ్చారు సేవ చేయమని. మీరు సేవకులు మాత్రమే. యువర్ ఆల్ ది సర్వెంట్స్. అంతే తప్ప ఈ సమాజాన్ని శాసించే వాళ్ళు కాదు మీరు. ఈ సమాజాన్ని నియంతృత్వ పోకలతో, ఒక నియంతృత్వ భావనతో ఈ సమాజాన్ని మాకు నచ్చినట్టుగా చేసుకుంటాం. మాకు నచ్చిన వారిని అరెస్ట్ చేయిస్తాం, మాకు నచ్చిన వారిని లాకప్లో పడేస్తాం, నచ్చిన వారి మీద కేసులు పెడతాం, నచ్చిన ఆశ్రమాలను మేము కబ్జా చేస్తాం. మాకు వ్యతిరేకంగా తిరిగితే ఏ స్వామీజీ మాట్లాడినా ఆ స్వామీజీని చంపేస్తాం, ఆశ్రమాలు లూటీ చేస్తాం, దేవాలయాలు ఆక్రమించుకుంటాం, దేవాలయాలు విచ్ఛిన్నం చేస్తాం అని ఏదైతే సేవా భావనతో మీరు మర్చిపోయి అహంకారముతో, ఒక కులీన తత్వముతో, ఒక మానార్కులుగా ఈరోజు న్యాయాన్ని, చట్టాన్ని అగౌరవపరుస్తూ, చట్టం అంటే గౌరవం లేక, ధర్మం అంటే ఒక విశ్వాసం లేక, చివరికి న్యాయాన్ని కూడా కించపరిచి, ఆశ్రమాలు కూడా కించపరిచి,
దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా అత్యంత దారుణముగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా రన్ అవుతున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను తక్షణమే ప్రారంభించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతాడ జోగారావు డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను జగన్మోహన్ రెడ్డి నిలిపివేయడం దారుణమన్నారు. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వ అధికారులను కలిసినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పేరెంట్స్ పాల్గొన్నారు. మన ప్రభుత్వ వారు గత 4 నెలలుగా రద్దు చేయడం జరిగింది. ఈ విషయమై మేము 4 నెలల నుంచి అలుపెరగకుండా రోజువారీగా కార్యక్రమాలు చేసిన ప్రభుత్వానికి మరి అంతు చిక్కట్లేదు, నిమ్మక్క నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నేను 3 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ విషయాన్ని మరి ప్రభుత్వ వారు గమనించాలి. దళితుల పక్షపాతి అని చెప్పుకుంటున్నటువంటి నేటి ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. మా పిల్లలు గత ఆయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయాంలో ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది. మరలా మరి తన తనడైన కుమారుడు ఈ పథకాన్ని రద్దు చేయడం ఎంతవరకు న్యాయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా యొక్క డిమాండ్ ఏమనగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఏదైతే ఉందో దానిని యథావిధిగా కొనసాగించాలని మేము పోరాడుతున్నాం. మరి కోర్టుకి కూడా మేము వెళ్ళడం జరిగింది. కోర్టులో ఇచ్చినటువంటి స్టేటస్కు ఉన్న విద్యార్థుల్ని కొనసాగించమని చెప్తూ ఉంటే కోర్టుని కూడా మరి గవర్నమెంట్ ధిక్కరిస్తుంది, ప్రభుత్వ అధికారులు ధిక్కరిస్తున్నారు. కోర్టును ధిక్కరించినటువంటి ప్రభుత్వం అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగస్తులైనమే, మీరందరూ కూడా కోర్టుని ధిక్కరించకూడదని మేము దళిత హక్కుల సంక్షేమ సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 38,000 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మరి విశాఖ జిల్లాలో 1620 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. అయా ప్రభుత్వం వారు ఈ విద్యార్థులు మీకు కనిపించట్లేదా? ఈరోజు మా డిమాండు మా పిల్లలకి పుస్తకాలు యూనిఫామ్ గతంలో ఏదైతే ఇచ్చారో ఆ రకంగా ఇవ్వాలని, మా పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని మరలా కొనసాగించాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎన్నికలపై అధికారులకు దిశానిర్దేశం, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎలక్షన్ కమిషనర్. ఇందిరా కాలనీ వాసులకు మహద్దశ, అన్ని వసతులు కల్పిస్తామన్న విజయసాయి. వెల్లువెత్తిన నిరసన సెగలు, ధరలు నియంత్రించాలన్న టీడీపీ నేతలు. ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీల డిమాండ్. గంజాయి రవాణా ముఠా అరెస్ట్, వివరాలు వెల్లడించిన ఏసీపీ. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.